మరణాన్ని జయించినవారు, దెయ్యాల్ని జయించినవారు, భయాన్ని జయించినవారు, ప్రపంచాన్ని జయించి జీవంతో లేచినవారు చెబుతున్నారు, మీకు సమాధానము, నా కుమారా నీకు సమాధానము, నా కుమార్తె నీకు సమాధానము, భయపడకుండా ఉండుడి మీకు సమాధానము, భయాన్ని మార్చి సమాధానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఒక కొత్త నెలలోని మొదటి రోజునకు మనం వచ్చాం. ప్రతి నెల దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తున్నారు, సంతోషపరుస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆ వాగ్దానం ప్రకారం మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఎవరైతే ఆ వాగ్దానం నాకే అని విశ్వసించి దాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో వారికి ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదం జరుగుటను మనం చూడగలుగుతున్నాము. ఈ నెల కొరకు దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నారు? లేఖన పుస్తకంలో పరిశుద్ధుడు యోహాన్ రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనము, యేసుక్రీస్తు శిష్యులు యేసు సిలువలో బిగించబడి పాతిపెట్టబడిన తరువాత వారు ఒక గది లోపల యూదులకు భయపడినందువల్ల తలుపులు మూసుకొని ఇంట్లోనే భయపడుతూ ఉన్నారు. బయటికి వెళ్లడానికి భయం, ప్రజల్ని కలవడానికి భయం, ఎన్నో రకాల భయాలు వారికి ఏర్పడ్డాయి. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును అని వారితో చెప్పెను, నా బిడ్డలారా మీకు సమాధానము అని చెప్పారు. వాళ్ళసలు ఊహించలేదు యేసుక్రీస్తుని మళ్లీ మనం జీవంతో చూస్తాము అని, ఊహించనే లేదు. దేవుడు తాను జీవంతో లేస్తానని చెప్పి ఉన్నా కూడా దాని గురించి తెలుసుకోకుండానే ఉన్నారు. ఇప్పుడు యేసు వచ్చి నిలబడి సమాధానమని చెప్పిన వెంటనే భయమంతా కూడా తొలగిపోయి మనసులో ఒక సమాధానం, గొప్ప సంతోషము ఏర్పడింది అని మనం చూస్తున్నాము. ఈరోజు జీవంతో లేచిన యేసుక్రీస్తు మిమ్మల్ని నేరుగా కలిసి చెబుతున్నారు, నా కుమారా నీకు సమాధానము, నా కుమార్తె నీకు సమాధానము, నా బిడ్డలారా మీకు సమాధానము, భయపడకండి నేను జీవంతో ఉన్నాను అని దేవుడు చెబుతున్నారు. ఏదో ఒక భయము, భయపడేటటువంటి పరిస్థితి బయట కనిపించకపోయినా మనసు లోపల ఒక కార్యము అప్పటికప్పుడు వచ్చి భయపెడుతూ ఉన్నది. అది భయాన్ని ఏర్పరుస్తుంది. బయట కనిపించకుండా లోపల సంతోషంగా ఉండే విధముగా, ధైర్యంగా ఉన్న విధంగా చూపించుకున్నాను, లోపల భయం ఉంటూనే ఉంటుంది. అందువల్లే ఇప్పుడు యేసుక్రీస్తు చెబుతున్నారు, మీరు భయపడకుండా ఉండుడి అనే విధముగా, మీకు సమాధానము అని వాగ్దానమిస్తున్నారు. అప్పుడు భయాన్ని మాన్పి సమాధానముతో నింపి మనల్ని ఆకర్షించాలని దేవుడు ఇష్టపడుచున్నారు. శిష్యుల యొక్క జీవితంలో భయపడినందువల్లే ఆ గదిలో వారు దాక్కుని ఉన్నారు. ఈ భయం అనేది వేదన గలది అని 1 యోహాన్ 4వ అధ్యాయము 18వ వచనంలో లేఖనంలో మనం చదువుతున్నాము. భయం మనసులోకి వస్తే మన యొక్క సంతోషము పోతుంది, ప్రశాంతత పోతుంది, మన యొక్క శ్రమలు, మన యొక్క కృషిలో సమస్యలు వస్తాయి. చదువుకునే పిల్లలకి చదువులో సమస్యలు వస్తాయి, పనిచేసుకునే పిల్లలకి కాన్సన్ట్రేషన్ పోతుంది. ఈ భయం, 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 ఈ భయం వల్లే చాలామంది యొక్క జయము అడ్డుపడుతుంది, ఆశీర్వాదం రాకుండా అడ్డుపడుతుంది, కుటుంబ బంధుత్వాలు చెడిపోతున్నాయి, సంతోషము చెడిపోతుంది. అందువల్లే దేవుడు చెబుతున్నారు, భయపడకుండా ఉండుడి మీకు సమాధానం, నేను జీవంతోనే ఉన్నాను కదా, ఇంకెందుకు మీరు భయపడాలి. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు, మరణాన్ని జయించినవారు, దెయ్యాలను జయించినవారు, భయాన్ని జయించినవారు, ప్రపంచాన్ని జయించి జీవంతో లేచినవారు చెబుతున్నారు, మీకు సమాధానము. ఆ భయాన్ని తొలగించి మిమ్మల్ని సమాధానముతో నేను నింపుతానని దేవుడు చెబుతున్నారు. సరే, శిష్యుల్ని దేవుడు కలిసినప్పుడు ఏ రకమైన భయాలు కనిపించాయి? భయంలో కూడా రకరకాలైన భయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ శిష్యులను కలిసిన సమయములో 3 రకాలైన భయాలు వారిలో కనిపించాయి. ఆ విధంగానే మీలోనూ ఏదో ఒక కార్యం గురించి భయము, దేవుడు మిమ్మల్ని కలిసి ఈ రోజున ఆ భయాన్ని తొలగించి సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. మొదటిగా ఒక భయము, మనుషుల గురించి ఒక భయము. యూదులకు వాళ్ళు భయపడినందువల్ల ఆ విధంగా లేఖనంలో చూస్తున్నాం. యూదా మత పెద్దలే యేసుని హత్య చేశారు, సిలువలో బిగించారు. అందువలన ఆ మనుషులు మనకి కీడు చేస్తారో అనేటటువంటి ఒక భయము వారిలో కనిపించింది. అందువల్ల బయటికి వెళ్ళడానికి భయము, ఆ గదిలోనే భయపడుతూ ఉన్నారు.
మనుషుల గురించి భయము. ఈ మనుషుల గురించి భయము ఆపదను తీసుకువస్తుంది. ఆ విధంగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది జీవితాల్లో మనుషుల గురించి భయము ఉన్నది. ఈ భయం వల్లనే చాలామంది ఏమో ఒక విడుదలతో ఉండలేకపోతున్నారు, ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోలేకపోతున్నారు, ఎన్నో అడ్డంకులు వారి జీవితంలో చూస్తున్నారు. నాకు ఒక యవ్వన కుమార్తె తెలుసు. చదువు ముగించుకున్న తర్వాత నాకు ప్రార్థన చేయండి, మంచి ఉద్యోగం దొరకాలి అని అడిగింది. ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. చాలా సంతోషంగా దేవుడు ప్రార్థనను విన్నారు, నాకు ఒక ఉద్యోగం ఇచ్చారని సంతోషంగా చెప్పింది. కొన్ని నెలల తర్వాత వచ్చి చెప్పింది, ఈ ఉద్యోగం నాకు వద్దు, దీన్ని వదిలేయబోతున్నాను, దానికి ప్రార్థించండి అని చెప్పింది. పని దొరకడానికి ఒక ప్రార్థన, పని వదిలేయడానికి ప్రార్థన చేయమంటున్నావేంటమ్మా, ఏంటి సమస్య అని అడిగితే, నేను పనిచేసే చోట నాకు పై అధికారిగా ఒక సహోదరి ఉన్నారు. నన్ను చూస్తే ఆమెకు నచ్చట్లేదు, నన్ను తిడుతూనే ఉంటారు, తప్పు పడుతూనే ఉంటారు, నాతో కఠినంగా పనిచేయించుకుంటారు, సంబంధం లేని పనులు కూడా చెయ్యమంటున్నారు. నేను అన్నిటినీ చేస్తున్నాను, అయినా అందరి మధ్యన నన్ను అవమానపరచడము, నన్ను చూస్తే ఆవిడికి నచ్చట్లేదు, తిడుతూనే ఉంటారు, అందువల్ల పనికి వెళ్లాలంటేనే భయంగా ఉన్నది. ఇవాళ ఏం తిడతారో, ఏం తప్పు పడతారో, ఏమంటారో, ఏ విధంగా నన్ను అవమానపరుస్తారో, ఆమెను ఫేస్ చేయడానికి నాకు భయము. అందువల్ల నాకు పనికి వెళ్లాలంటే భయంగా ఉంది, వణికిపోతూ ఉన్నాను, నాకు ఆ ఉద్యోగం వద్దు. అప్పుడు ఆ కుమార్తెతో నేను మాట్లాడి లేఖన వచనం నుండి కొన్ని సలహాలను చెప్పి, ఈ విధంగా నువ్వు ప్రార్థించాలి, యేసుక్రీస్తు నీతోనే ఉంటారు, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, నువ్వు భయపడకు, నీతో నేను ఉంటానని చెప్పియున్నారు. ముందు దాన్ని విశ్వసించి మీరు నాతో ఉన్నందువల్ల ఏ సమస్యనైనా నేను ఫేస్ చేస్తాను, దేవుడా నన్ను ధైర్యపరచండి అని చెప్పి వెళ్ళు. ఆ విధంగా కొన్ని సలహాలను చెప్పి పంపించాను. సరే అంకుల్ అని వెళ్ళిపోయింది. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ముఖం వికసించి మరీ వచ్చింది. ఏంటి ఉద్యోగం ఎలా ఉందని అడిగాను. అంకుల్, మీరు చెప్పిన విధంగానే నేను ప్రార్థన చేసి యేసుతో నడిచేటటువంటి అలవాటును చేసుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే, నన్ను పైనుంచి వేదనపరుస్తున్న ఆమెను ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారా, ఇప్పుడు అదే స్థానానికి నాకు ప్రమోషన్ ఇచ్చారు, నన్ను హెచ్చించారు. అంతే, దేవుడు చేసే అద్భుతము. దేని గురించి మీరు భయపడుతున్నారు? అపాయకరమైన మనుషులు, మీరు నివసించే చోట, పనిచేసే చోట, బిజినెస్ చేసే చోట మీ మీద అసూయతో తప్పు పట్టేవారు, డిస్టర్బ్ చేసేవారు, మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని అడ్డుకోవాలని చూస్తూనే ఉంటారు. పరిచర్యలోనూ ఉన్నారు, చర్చిలోనూ ఉన్నారు, ఇక ప్రపంచంలో ఉండరా ఏంటి? వాళ్ళు ఉంటూనే ఉంటారు. అందువల్ల ఈ అపాయకరమైన మనుషులు, అసూయగల మనుషుల వల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశము ఉన్నది. ఎందుకంటే అసూయ వారికి. ఒకసారి ఒక కుటుంబీకులు వచ్చారు. నా కూతురు వివాహం అడ్డుపడుతూనే ఉన్నది, జరిగేలా అనిపిస్తున్నది, చివరిలో అది అడ్డుపడుతోంది, ప్రార్థన చేయండి బ్రదర్ అని అన్నారు. ప్రార్థన చేద్దామండి అంటే వాళ్ళు చెప్పారు, మాకు ఊళ్ళో ఒక నచ్చని కుటుంబం ఉన్నది, మా కుటుంబంలో ఏ ఒక్క మంచి కార్యము జరగనివ్వరు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి ఓకే చెప్పి వెళ్ళినా వీళ్ళు పనిమాల వాళ్ల ఇంటికి వెళ్ళి లేనిపోనివన్నీ చెప్పి వివాహాన్ని ఆపేస్తున్నారు. ఈ విధంగా ఎన్నోసార్లు పెళ్లిళ్ళు ఆపేశారు. అందువల్ల వాళ్ళని చూస్తేనే చాలా భయంగా ఉన్నది, ఆ ఊర్లో ఉండడానికే భయంగా ఉందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉండవచ్చు. పనిచేసే చోట, నివసించే చోట, నేను చెప్పాను, మనుషులు ఆపాలనుకోవచ్చు. దేవుడు చెబుతున్నారు, నేను చెయ్యాలి అనుకున్నది ఏదీ కూడా అడ్డుపడదు. దేవుడు చేసేటప్పుడు దాన్నెవరైనా అడ్డుకోగలరా? వాళ్ళు అడ్డుకుంటున్నారంటే అది దేవుని చిత్తము. ఇది మంచిది కాదు, మీకు తర్వాత ఇది మేలు చెయ్యదు. దేవుడు అనుమతించకుండా అడ్డు అనేది రాదు. ముందది విశ్వసించండి, ఆయన అధికారమే అన్నిటికన్నా గొప్పది. ఆయన చెయ్యాలనుకున్నది ఏదీ కూడా అడ్డుపడదు. అందువల్ల మీరు మనుషులను చూసి భయపడకండి. యెహోవా నాకు తోడుగా ఉన్నారు, మనిషి నన్నేం చేస్తాడు, అలా ధైర్యంగా చెప్పమని లేఖనంలో చెప్పబడి ఉంది కదా, ఆ విధంగా చెప్పండి. నేను దాటి వచ్చిన పరిచర్య మార్గంలో, 45 సంవత్సరాల పరిచర్య మార్గములో ఎంతోమంది నాకు అడ్డు వచ్చారు,
క్రైస్తవులు అడ్డం వచ్చారు, క్రైస్తవులు కాని వారు అడ్డం వచ్చారు, కొన్ని సంస్థలు అడ్డం వచ్చాయి, కొంతమంది అధికారులు అడ్డం వచ్చారు. నన్ను అడ్డగించడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి ఏవేవో కార్యాలు చేసి చూశారు. భయపెట్టే విధంగానే కార్యాలు జరిగాయి. కాని దేవుడు తల వంచుకునేలా చెయ్యలేదు, అపజయం రానివ్వలేదు. ధైర్యపరిచారు, నువ్వు భయపడకు, నేను తోడుగా ఉంటానని చెప్పి ధైర్యపరిచి, ధైర్యము ఇచ్చి, జయాన్ని ఇచ్చి నడిపించారు. మీ జీవితంలో కూడా ఈ మనుషుల వల్ల వచ్చేటటువంటి భయం యేసు నామమున తొలగిపోవాలి. ఆ దుష్ట మనుషుల కన్నను మీతో ఉన్న యేసు గొప్పవారు. ఆయన తోడుగా ఉంటే మీరు భయాన్ని జయించి ముందుకు వెళ్లగలరు. యెహోవా నాతోనే ఉన్నారు, మనిషి నన్నేం చేస్తాడు అని ధైర్యంగా చెప్పుకుంటూ ముందుకు కొనసాగవచ్చు. భయపడకండి, ఆ భయాన్ని యెహోవా మార్చబోతున్నారు. రెండవది, వీరిలో కనిపించిన ఇంకొక భయము ఏంటంటే మరణ భయము. ఎందుకంటే ఈ మత పెద్దలు యేసుని హత్య చేశారు, అబద్ధపు నిందలు వేసి, అన్యాయమైన మాటలు మాట్లాడి, అక్రమాలు చేసి, అవినీతిగా వాళ్ళు అధికారులతో మాట్లాడి ఆయనకు మరణశిక్షను ఇప్పించారు. అయితే అన్యాయంగా హత్య చేశారు, మనల్ని చంపేస్తారో అనే మరణ భయము. ఇదే భయాలలో క్రూరమైన భయము ఈ మరణ భయము అనేది. కొందరి మనసులో ఎల్లప్పుడూ మరణ భయము, ఈ వ్యాధి వల్ల నేను మరణిస్తాను, ఈ బలహీనత వల్ల నేను మరణిస్తాను, నా హృదయంలో ఒక చిన్న నొప్పి వస్తుంది, ఇక నేను హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతాను భయము. శరీరంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, సీరియస్ అయినవి, అందువల్ల సిటీ స్కాన్ తీసి చూడాలి. అలా చెబితేనే ఒక భయం వచ్చేస్తుంది, అయ్యో మరణ భయము, చచ్చిపోతాను అనేటటువంటి ఒక భయము. ఇదే క్రూరమైన భయము ఈ మరణ భయము అనేది. ఒక సహోదరుని చూడండి, అతనిలో వినోదమైన ఒక భయము. ఆయన వచ్చి చెప్పారు, ఆయన అడిగినప్పుడు, అయ్యా నేను బస్సులో వెళ్లాలని, బస్సులో ఎక్కితేనే నాకు భయము, బస్సు యాక్సిడెంట్ అయ్యి నేను చచ్చిపోతానేమో అన్న భయము, నాకు బైక్ ఉంది, బైక్లో వెళ్లాలంటే బైక్ యాక్సిడెంట్ అయ్యి మరణిస్తానని భయము వస్తుంది. సరే బైక్ వద్దు, బస్సు వద్దు, నడిచి వెళదాము, ఆఫీసుకి కొన్ని కిలోమీటర్లు అనుకుంటే రోడ్డు పక్కన నడిచి వెళ్లేటప్పుడు ఏదైనా వాహనం వచ్చి గుద్ది చచ్చిపోతాను, ఆ విధంగా భయమేస్తుంది. అలా ఎప్పుడు చూసినా భయం ఒక్కొక్క దాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ ఆఫీసులోకి వెళ్లి కూర్చుంటే ఆ ఫ్యాన్ తల మీద పడి మరణిస్తాను, అలాంటిది ఒక భయం వచ్చేస్తుంది. దేన్ని చూసినను ఒక భయంగానే ఉన్నది. దీని గురించి ఎవరికి చెప్పినా ఒక రకంగా నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. అది బయటికి చెప్పడానికి నాకు భయము. నా కుటుంబం వాళ్ళకి చెబితే మీరేదేదో ఊహించుకుంటున్నారు, ఆ విధంగా నన్నే తప్పు పడుతున్నారు. ఇందులో భయంకరమైనదేంటంటే రాత్రిపూట పడుకోవడానికి వెళితే రాత్రంతా నిద్రపోకుండా కూర్చుంటాను, లైట్లన్నీ వేసుకుని మరీ అక్కడే కూర్చుంటాను, ఆనుకుని కూర్చుంటాను. తెల్లవారుజామున చాలా టయర్డైపోయి నేను నిద్రపోతేనే పోయినట్టు. అందువల్ల ఎన్నో నెలలు అయిపోయాయి నేను ప్రశాంతంగా పడుకుని. అటువంటి భయం ఎందుకని అడిగాను, నేను నిద్రపోతూ ఉండగా నా ప్రాణం పోయిందంటే అందువల్ల ఆ భయము, ఆ మరణ భయము. రాత్రింబవాళ్ళు ఆయన్ని బాధ పెట్టింది చూడండి, ఎంత క్రూరమైన కార్యమో కదా. నేను ఆయనకి లేఖన వచనాన్ని చెప్పి ధైర్యపరిచి ఆ భయాన్ని ఏర్పరిచే దుష్ట ఆత్మ, అది ఒక అపవాది క్రియ, ఆ క్రియ నాశనమవ్వడానికి ప్రార్థన చేసి దేవుడు విడుదల ఇచ్చిన తర్వాత ఆయన జీవితంలో గొప్ప సంతోషము. ఈ మరణ భయము కొందరిని ఎటువంటి స్థితిలోకి తీసుకువెళుతుందో తెలుసా? ఓసారి శ్రీలంక దేశానికి పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆత్మైన వారు చెబుతున్నారు, ఒక యవ్వన కుమార్తె ఈ మరణ భయం వల్ల బాధపడుతూ ఎల్లప్పుడూ భయము భయము భయము, అందువల్ల ఏ స్థితికి వచ్చేసిందంటే ఈ భయంతో నేను బ్రతకలేను, అందువల్ల నేను విషం తాగి మరణిస్తాను అని నిర్ణయించుకున్నది. అటువంటి ఒక యువతి వచ్చి ఉన్నది. ఆమెను పిలిపించి ఆమె విడుదల కోసం ప్రార్థన చేయమని చెప్పారు. నేను పిలిచినప్పుడు కన్నీటితో ఆ కుమార్తె వచ్చి నిలబడింది. ఆమెకు ప్రార్థించినప్పుడు విడుదల, ఆ మరణకట్టు తొలగింది, భయం తొలగింది. ఆ తర్వాత చూడండి, సంతోషంగా ఇప్పుడు యెహోవాని పరిచయం చేసే పరిచర్య చేస్తోంది. సాతాన్ని చూశారా, ఒకరిలోనికి మరణ భయాన్ని తీసుకువచ్చి వారిని నాశనం చేయడానికి పోరాడుతున్నాడు. మీలో మరణ భయము, కొందరిని మరణ భయం పట్టి పీడిస్తూ ఉన్నది. ఈరోజు యేసు విడుదల ఇవ్వబోతున్నారు. చూడండి, లేఖన పుస్తకంలో హెబ్రీయులకు 2:14-15 వచనాలు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత
దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. సిలువలో ఆయన మరణాన్ని రుచిచూశారు. ఎందుకు? మన పాపము, మన వ్యాధి, శాపము, సమస్యలు, నిందలు, అవమానాలు, అన్ని బాధలను సిలువలో మోసి ఆయన మరణాన్ని రుచిచూశారు. మరణాన్ని జయించేగా మూడో రోజున జీవంతో లేచారు. ఆయనే మరణాన్ని జయించినవారు. ఏ విధంగా? మరణానికి అధికారిగా ఉన్న అపవాది అయిన వాడు వాడిని గెలిచారు, వాడి క్రియలను నాశనము చేశారు. అందువల్ల యేసు జీవంతో లేచిన తర్వాత ఆ మరణం గురించి భయం నుండి పూర్తిగా విడుదల. అందువల్లే చూడండి, శిష్యులు ఆ తర్వాత పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడి బలం పొందిన తర్వాత, జీవంతో లేచిన యేసుని దర్శించిన తర్వాత మరణం గురించి భయపడనే లేదు. చూడండి, స్తేవాన్ అతన్ని రాళ్లతో కొట్టినప్పుడు కూడా అయ్యో అమ్మా అని భయపడుతూ చావలేదు. సంతోషంగా మరణం గురించి భయము లేదు, ఆనందంగా నేను పరలోకానికి యేసుతో వెళతాను, అలా దర్శనం పొంది మరణానికి తనని అప్పగించారు. పేతుర్ని హత్య చేయబోతున్నారు, హేరోదు జైల్లో పెట్టాడు, రేపు ఉదయం అతను చంపబడాలి. రాత్రి ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అదేంటయ్యా, రేపు నిన్ను చంపబోతున్నారు, రాజు ఆజ్ఞ వేశాడు, శిక్ష వెయ్యబోతున్నారు, మరణం గురించి నాకు భయము లేదు, చచ్చిపోతే యేసుతో పరలోకంలో ఉంటాను, ఆయన నన్ను కాపాడితే ఆయనకు పరిచర్య చేస్తాను, అంతే, మరణం గురించి భయము లేదు. అపవాది మరణం గురించి భయపెట్టిన దానికంతా యేసు పరిష్కారము ఏర్పరిచారు. అందువల్లే పౌలు చెబుతున్నాడు, మరణమా నువ్వు ఎక్కడున్నావు, పాతాళము నువ్వు నన్ను జయించగలవా? మరణాన్ని జయించిన యేసు నాతోనే ఉన్నారని ధైర్యంగా చెబుతున్నాడు. మీరు చెప్పొచ్చు, మరణ భయాన్ని తీసుకువచ్చే అపవాదిని యేసు నామమున గద్దించండి. ఈరోజు మీకు ఒక విడుదల. రాత్రిపూట నిద్రని చెడగొట్టి మరణ భయాన్ని తీసుకువచ్చి మీ జీవితాన్ని నాశనము చేయాలనుకున్న దుష్ట సాతానుని యేసు నామమున గద్దిస్తున్నాను. జీవంతో లేచిన యేసు, మరణాన్ని జయించిన యేసు నాతో ఉన్నారు, ఆయన నాలోనే ఉన్నారు. సాతాను, ఆయన నిన్ను గెలిచారు. ధైర్యంగా నోటితో ప్రార్థన చేసి చూడండి, మరణ భయం తొలగిపోతుంది, మరణ భయాన్ని తీసుకువచ్చే అపవాది పారిపోతాడు. ఖచ్చితంగా మీరు అద్భుతమైన మార్పుని ఈరోజు చూడబోతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా మరణ భయంతో ఉంటే వెంటనే మీరు భయపడకండి, పిలిచి వచనాన్ని చెప్పి ప్రార్థన చెయ్యండి. మరణాన్ని జయించిన యేసు మనకి ఉన్నారు, ఆయన సిలువలో సాతానుని జయించారు, మరణానికి అధికారి అయిన దెయ్యం యొక్క తలను నలిపి జయాన్ని పొందారు. మనం ప్రార్థిద్దామని ప్రార్థించి చూడండి. మీ కుటుంబంలో మంచి విడుదల ఏర్పడుతుంది. దేనికి భయపడుతున్నారు? ధైర్యంగా ఉండండి, జీవంతో ఉన్న యేసు మనకి ఉన్నారు. అయితే వీళ్ళు మరణ భయంతో ఉన్నారు, దాని నుండి దేవుడు విడుదల ఇచ్చారు. మూడవది, వారిలో కనిపించిన ఒక భయము ఏంటంటే భవిష్యత్ గురించి ఒక భయము. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు కొందరు బెస్తవారుగా ఉన్నారు, కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. దేవుడు పిలిచారు, నన్ను వెంబడిస్తూ రండి. అన్నిటినీ వదిలేసి వాళ్ళు యేసుని వెంబడించారు. పనులు వదులుకున్నారు, కుటుంబాలని వదులుకున్నారు, ఇక అన్నీ యేసు చూసుకుంటారు. 3.5 సంవత్సరాల కాలము వారికి ఆహారము, దుస్తులు అన్నిటినీ యేసు చూసుకున్నారు. ఇప్పుడు యేసు మరణించారు, ఆయన్ని పాతి పెట్టేశారు, ఇక ఏం చెయ్యాలి? భోజనానికి మనమేం చెయ్యాలి? యేసు ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు, ఇక భవిష్యత్తు? మన కుటుంబం వద్దకు మనం వెళితే అంగీకరిస్తారా? యేసుని నమ్ముకుని వెళ్లారుగా, ఏమైంది, మిమ్మల్ని వీధిలో వదిలి వెళ్ళిపోయారని చెబుతారుగా. ఇక పనులకు వెళ్లగలమా, సంపాదించగలమా? భవిష్యత్తేంటి? 3.5 సంవత్సరాలుగా అన్నిటినీ వదులుకుని వచ్చాము, ఇక ఏం చెయ్యాలి? అందువల్లే చూడండి, శిష్యుల్లో కొంతమంది చేపలు పట్టడానికి వెళ్లారు. పనిచేసుకునే చోట తినాలి కదా, భవిష్యత్ కోసం చేపలు పట్టడానికి వెళ్లారని బైబుల్లో చూస్తున్నాము. ఇప్పుడు భవిష్యత్ గురించి భయము, ఏం చెయ్యాలి? ఈరోజు మీ మనసులో భవిష్యత్ గురించి భయము, రేపు ఏం చెయ్యాలి, భవిష్యత్తులో ఏం చెయ్యాలి, శాశ్వతమైన ఉద్యోగం లేదు, శాశ్వతమైన ఆదాయం లేదు, సొంతంగా ఒక ఇల్లు లేదు, అద్దె ఇంట్లోనే ఇన్ని సంవత్సరాలుగా గడిపేశాము, ఎలా జీవించబోతున్నాము? పరిస్థితులను చూస్తే చట్టదిట్టాలు మారడము, ఆర్థికమైన మార్పులను చూస్తుంటే డబ్బు లేకుండా చదువుకోవడం కుదరట్లేదు, డబ్బు లేకుండా ఉద్యోగం దొరకట్లేదు, డబ్బు లేకుండా ప్రమోషన్ ఇవ్వట్లేదు, అన్నిటికీ లంచం, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, ఈ పాపాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఎలా బ్రతకడము? భవిష్యత్ గురించి ఒక భయము. చాలామంది యవ్వనులను ఇది బాధ పెడుతుంది, అది తలుచుకుంటేనే ఒక భయము. అలా భయపడుతూ ఉన్నారా? మీ పిల్లల భవిష్యత్తు గురించి, ఎక్కడ చదివించాలి, ఏం చదివించాలి, దానికి డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి, అన్నీ ఇలా ఉన్నాయి.
ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి, సిద్ధపరచడానికి లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉందే, భవిష్యత్ ఎలా ఉంటుంది? ఒక పెద్ద భయము. ఇటువంటి పరిస్థితిని చూసిన వెంటనే ఒక భయము, అంతేకదా? ఏం చెయ్యబోతున్నాము అని దేవుడు చెబుతున్నారు. నేనున్నాను నీకు. జరిగేటటువంటి కాలము, జరగాల్సిన కాలము, సకల కాలములను చేతిలోనే పెట్టుకున్న దేవుడు ఆయన. మార్గమే లేదనుకుంటే ఆయన మార్గాన్ని చూపించగలరు, లేని ఒక దాన్ని సృష్టించి ఇవ్వగలరు. ఆయన అన్ని అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. భవిష్యత్ గురించి మీరు భయపడి కలత చెంది ఎలా బ్రతకబోతున్నాము అని దిగులు చెందుతూ ఉన్నారా? మీ పిల్లల భవిష్యత్ గురించి దిగులు పడుతూ ఉన్నారా? భవిష్యత్ ఆయన చేతిలో ఉన్నది. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అంటున్నారు. ఒకసారి ఆస్ట్రేలియా దేశానికి నేను పరిచర్య కోసము వెళ్ళాను. అక్కడ ఆ సమయంలో ఒక మిత్రుణ్ణి నేను కలవడము జరిగింది. ఆయన ఉత్తర కొరియా దేశానికి చెందినవారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఆయన బాగా కఠినంగా శ్రమించి చదివి సాధించాలి, చదువులో మంచి ఉద్యోగం చెయ్యాలి, గొప్ప స్థాయిలో ఉండాలి అని భవిష్యత్ గురించి ఒక కళ. దాని కొరకు రాత్రింబవళ్ళు శ్రమించాడు. ఆయన తల్లిగారు ప్రార్థన చేసే ఒక తల్లి. యేసుని విశ్వసించారు. కుమారా, చర్చికి రా, యేసుని నమ్ముకో, ఆయనే నిన్ను ఆశీర్వదిస్తారు. అదంతా కుదరదు, నాకు దేవుడంటే నమ్మకం లేదు, మనం శ్రమిస్తే మనం ఎదుగుతాం, నా ప్రతిభతో నేను గొప్పవాణ్ణవుతాను, నా భవిష్యత్తు నా శ్రమలో నా ప్రతిభలో ఉంది, నేను చూసుకుంటాను అన్నాడు. తల్లి ఎంతో చెప్పారు కాని వినలేదు. కాని బాగా చదువుకుని తన శ్రమకు తగిన ఫలితము దక్కింది. పెద్ద చదువు చదువుకున్నాడు. అయిపోయిన తర్వాత అన్ని సర్టిఫికెట్స్ తీసుకుని గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు కదా, ఆ విధంగా చదువులు. అతనికి ఆశ ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి పనిచేయాలి. ఎలాగో ఆ దేశం మీద ఒక అట్రాక్షన్, చాలామందికి అమెరికా మీద అట్రాక్షన్, ఇంగ్లాండ్, ఆ విధంగా ఇతనికి ఆస్ట్రేలియా దేశం మీద. అందువల్ల చదువంతా ముగించిన తర్వాత తను చేర్చిపెట్టుకున్న కొంత డబ్బుతో ఆస్ట్రేలియాకి వచ్చేశాడు. ఆ యువకుడు వచ్చిన తర్వాత ఉద్యోగానికి ట్రై చేసుకున్నాడు. ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను, ప్రతిభ ఉంది, నేను ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యాను, సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎన్నో కంపెనీల్లో ఉద్యోగానికి ప్రయత్నించాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అందరూ చూశారు, బాబు నీ చదువుకు తగ్గ ఉద్యోగం మా దగ్గర లేదు, నువ్వు ఎంతో బాగా చదివావు, బాగా ప్రతిభ గలవాడివి, దానికి తగ్గ ఉద్యోగం మా దగ్గర లేదని ఉద్యోగం దొరకకుండా పోయింది. కొన్ని నెలలు గడిచిపోయాయి. తను తీసుకువెళ్లిన డబ్బంతా కరిగిపోయింది. ఇప్పుడు డబ్బంతా అయిపోయి ఇప్పుడు అద్దె కట్టుకోలేడు, భోంచేయలేనటువంటి పరిస్థితి. ఇంకా ఉద్యోగం దొరకలేదు, భవిష్యత్తు శూన్యమైపోయింది. నేను ఎంతో ఎదురు చూశాను. నేను కఠినంగా చదివి శ్రమించి గొప్పవాడిగా సాధించాలి అని అనుకున్నాను, ఒక ఉద్యోగం కూడా దొరకలేదే. వాడు నీరసించిపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అన్నీ ఫలించలేదు. ఇప్పుడు భవిష్యత్ గురించి భయము. సరే, డబ్బు కూడా అయిపోవచ్చింది, మళ్ళీ మనం ఏదో రకంగా సొంత దేశానికే తిరిగి వెళ్ళిపోదామంటే దానికేమో మనసు అంగీకరించలేదు. అక్కడికి వెళితే ఓటమి చెంది అవమానపడి అందరి ముందు నిలబడాలి. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ అందరూ మంచి స్థాయిలో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. నేను ఏమీ లేకుండా వెళ్ళి నిలబడితే అవమానము, దానికన్నా మరణిస్తే మంచిది. చూసారా, వాడి భవిష్యత్తుకు సంబంధించి ఒక నమ్మకము లేని పరిస్థితి వచ్చిన వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాము. చాలామంది ఇంతే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు. పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలి, ఒక కార్యము జరగకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, ఒక పని జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడం, ఇది అపవాది. మీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఉంచారు, దాన్ని తెలుసుకుంటే చాలు. జీవంతో లేచిన దేవుడు ఉన్నారు, మీ కొరకు శ్రద్ధగల ఒక దేవుడు ఉన్నారు. ఈ తమ్ముడికి అది తెలియదు. కాబట్టి చివరిగా ఒకరోజు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని మరణించడం కోసము ట్రైన్ కింద పడి చావాలి లేదా సముద్రంలో పడి చావాలి అని అలా రోడ్డు మీద విరక్తితో నడిచి వెళుతున్నాడు. ఇదే ఆఖరి రోజు అనుకున్నాడు. అలా నడుచుకుంటూ వెళుతున్న సమయములో ఆ రోడ్డు పక్కనే ఒక సంఘము, చర్చి ఉన్నది. ఆ చర్చి యొక్క తలుపులు తెరిచి ఉన్నాయి. నడిచి వెళుతూ ఉండగా అనుకోకుండా తిరిగి చూశాడు, ఆలయం తెరిచి ఉన్నది. అక్కడెవరూ మనుషులు లేరు, ఆరాధన సమయం కాదు, కాని ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఎవరు కావాలన్నా వచ్చి ప్రార్థించుకోవచ్చు అని తలచి ఉంచారు. లోపల సిలువ ఉంచబడి ఉన్నది, దాన్ని చూశాడు. వాడు తిరిగి చూసిన వెంటనే వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. మన తల్లి, తన తల్లి ప్రార్థించేవారు, యేసుని విశ్వసించేవారు, చర్చికి రారా అని పిలిచారు, నాకు నమ్మకం లేదని చెప్పేశాడు, యేసే నిన్ను హెచ్చించగలరు, నువ్వు ఎంత ప్రయాసపడినా సరే అన్న
ఆ మాటలన్నీ వాడికి ఒక్కసారి గుర్తుకొచ్చాయి. అమ్మ చెప్పారే, యేసుక్రీస్తు ఆయనే ఆశీర్వదించగలరు అని. నేనన్నిట్లోనూ అపజయం పొందాను, మోసపోయాను. సరే, చివరిగా ఒకసారి యేసుని నమ్ముకుని చూద్దాము అని ఆ ఆలయంలోనికి వెళ్ళాడు. ఎవరూ లేరు. అక్కడికి వెళ్ళి మోకాలు వేశాడు. ప్రశాంతంగా, మా అమ్మ చెప్పారు, యేసు మీరే ఆశీర్వదించే దేవుడు, మీరే జీవితాన్ని అమర్చి ఇస్తారు, ఆశీర్వదిస్తారు, జయాన్ని ఇస్తారని అమ్మ చెప్పారు. మా అమ్మ చెప్పిన యేసు, నాకు సహాయం చెయ్యండి. భవిష్యత్ గురించి ఒక నమ్మకాన్ని నేను పోగొట్టుకుని నేను ఇప్పుడు మరణం వైపు ప్రయాణిస్తున్నాను, నాకు సహాయం చేస్తారా అని ఒక ప్రార్థన చేశాడు. దేవుని ప్రసన్నత వాడిని తాకింది. వాడికే తెలియకుండా విపరీతంగా ఏడ్చాడు. దేవుని వద్ద తన మనసును విప్పి చెప్పాడు, నా భవిష్యత్ గురించి చాలా భయంగా ఉంది, నాకు భవిష్యత్తే లేదు, అంతా అయిపోయింది, ఇక చావే అన్న పరిస్థితిలో ఉన్నాను. ఎంతో బాధతో ఏడ్చాడు. కాసేపు ఏడ్చి ముగించిన తర్వాత వాడి మనసులో ఒక సమాధానం వచ్చిందట, ఒక పీస్. దేవుడు చెప్పారు కదా మీకు సమాధానము. ఇప్పుడు ఆ భవిష్యత్ గురించి భయము పోయింది, సమాధానము వచ్చింది. వాడిలో ఏర్పడ్డ మార్పు వాడిని ఆశ్చర్యపరిచింది. గందరగోళం తొలగింది, భయం తొలగింది, ఒక సమాధానం వచ్చింది, ఒక నమ్మకం, ఒక ఆశీర్వాదమైన భవిష్యత్ నాకుంది. మా అమ్మ చెప్పారు, యేసుక్రీస్తు నాకు ఒక మంచి జీవితాన్ని అమర్చిస్తారు, అటువంటి విశ్వాసం నా మనసులోకి వచ్చింది. వాడు సంతోషంగా తిరిగి వెళ్ళాడు. తర్వాత దేవుడు వాడిని గైడ్ చేయడం ప్రారంభించారు. దేవుడు సలహాలు ఇచ్చారు, బాబు ఈ సర్టిఫికేట్లన్నీ రూమ్లో పెట్టేయి, ఏదో ఒక ఉద్యోగం దొరకని అని ముందు వెతుకు, ఇప్పుడు ఆహారానికి మార్గం చూడు. దేవుడు ఒక మార్గం చూపారు. వాడు వెళ్ళాడు, ఏదో ఒక పని ఇవ్వండి అలా అడిగాడు. కఠినమైన ఒక పని ఇచ్చారు. వాడు అనుకున్నాడు, ఆఫీసులో వచ్చి కూర్చొని అలా పెద్ద ఆఫీసర్గా ఉండొచ్చు, చదువు అటువంటిదే కదా, ఇప్పుడు సాధారణమైన ఒక పని. దేవుడా, నాకు ఈ పని ఇచ్చినందుకు స్తోత్రములు. ఇప్పుడు వాడిలో గొప్ప ఆనందం వచ్చేసింది. కష్టపడి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ చెయ్యడం ప్రారంభించాడు. వాడిపై అధికారి వాడిని గమనించారు. చాలామంది పనిచేస్తున్నారు, వీడు వ్యత్యాసంగా ఉన్నాడే అని. ఆయన ఒకరోజు పిలిచి చెప్పాడు, బాబు నువ్వు చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నావు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నావు, నువ్వు వ్యత్యాసంగా ఉన్నావు. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి, అందులో ఒక బిజినెస్లో నాతో పార్ట్నర్గా చేరుతావా అని అడిగారు. వీడికి ఆశ్చర్యము, పార్ట్నర్ ఏంటి, నా దగ్గర డబ్బేమీ లేదండి, రోజువారీ పనిచేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్నాను, డబ్బంతా అక్కర్లేదు, మీ శ్రమ ఉంటే చాలు, నేను డబ్బు వేస్తాను, పార్ట్నర్గా చేరు. చూసారా, దేవుడు వాడిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, పార్ట్నర్ని చేశారు. కూలి పనిచేసుకుంటున్నాడు, ఒక బిజినెస్కి పార్ట్నర్ని చేశారు. వాడు గొప్పగా పనిచేసే విధంగా దేవుడు ఆశీర్వదించి వాడిని గొప్పగా ఉపయోగించను బిజినెస్ పెరిగింది, ఎదిగింది. బాగా ప్రార్థన చేస్తాడు, ఆలయానికి వెళతాడు, యెహోవాని నమ్ముకున్నాడు, బైబిల్ చదివాడు. కొద్ది రోజుల తర్వాత అతను చెప్పాడు, నాకు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, నువ్వు చాలా నిజాయితీగా నాతో ఉన్నావు, అందువల్ల ఈ బిజినెస్ నువ్వే చేసుకో. ఆ బిజినెస్కే ఓనర్ని చేసేశారు. చూసారా, దేవుడు అతన్ని హెచ్చించి ఎంత గొప్ప జీవితము. నేను అతన్ని కలిసినప్పుడు భార్య పిల్లలు కుటుంబంతో వచ్చి ఆయన అనుభవాన్ని నాకు చెప్పారు. ఆయన చెప్పారు, భవిష్యత్ గురించి ఒక భయము కలత, ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను, యేసు నా జీవితంలోనికి వచ్చారు, భయాన్ని తొలగించారు, మంచి జీవితాన్ని అమర్చిచ్చి ఈరోజు నేను ఎంతోమందికి ఉద్యోగమిచ్చే విధంగా యజమానిగా దేవుడు నన్ను మార్చారు, ఎంతోమందికి నేను ఉద్యోగమిచ్చాను, ఇవాళ వచ్చే రాబడిలో అధికంగా ఆలయాలను నేను కట్టిస్తున్నాను, అక్కడే కదా యేసు నన్ను కలిసి నా జీవితాన్ని మార్చారు అని సంతోషంగా చెప్పారు. నేను నేరుగా అతన్ని కలిశాను. నాకు ప్రియమైన వార్లారా, నాకు ప్రియమైన వార్లారా, యవ్వనకుమార, యవ్వనకుమార్తె, నీకొక ఆశీర్వాదమైన భవిష్యత్ ఉన్నది. సాతాను నిన్ను భయపెడుతున్నాడు, కుదరదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏమీ చెయ్యలేవు, ఇక అంతే అని భయపెడుతున్నాడు. యేసు చెబుతున్నారు, భయపడకు కుమార, కుమార్తె, నేనున్నా నీకు, నీకోసం సిలువలో మరణించి రక్తము చిందించిన నేను నీకొక అద్భుతము చెయ్యనా, నీకు మంచి జీవితాన్ని అమర్చి ఇవ్వనా, నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని నేను అమర్చి ఇవ్వనా, నా చేతిలో ఉంది నీ భవిష్యత్తు, భయపడకు, నా చేతికి నీ జీవితాన్ని అప్పగించమంటున్నారు. ఆయన చేతికి ఇస్తారా, ఆయన్ని దృఢంగా నమ్ముకుంటారా? జీవంతో లేచిన యేసు ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నారు. భయపడకండి, మీకు సమాధానము, భయాన్ని మార్చి సమాధానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు ప్రార్థిద్దామా? గాయపడిన ఆయన చేతుల్ని చూడండి, నలుగు కొట్టబడిన శరీరాన్ని చూడండి. దేనికోసం
మీకోసము మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీ పాపములను శాపములను మోయడానికి, సిలువలో తనని నలగొట్టడానికి అప్పగించుకున్న దేవుడు, తననే బలిగా ఇచ్చిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరా. విశ్వాసముతో మీ హృదయంపై చేపెట్టండి. ఈ భయం ఈరోజుతో తొలగాలి. ఏ భయమైనను సరే, మనిషి గురించి భయము, మరణ భయము, భవిష్యత్ గురించి భయము, అపవాది గురించి భయము, అశుద్ధ ఆత్మల గురించి భయము, ఏ భయమైనను సరే ఇప్పుడవి తొలగిపోతాయి. ఓ నా తండ్రి, నాతో కలిసి ప్రార్థిస్తున్న ఈ కుమారుని కోసం, కుమార్తె కోసం ప్రార్థిస్తున్నాను. భయపడకుండా ఉండండి, మీకు సమాధానము అని చెప్పి భయము నుండి సంపూర్ణంగా శిష్యులను విడిపించి సంతోషపరిచిన దేవుడు, ఈ కుమారుణ్ణి మీరు కలుస్తున్నారు, ఈ కుమార్తెతో మాట్లాడుతున్నారు. వారి మనసులో ఉన్న భయాలు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున తొలగిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీకు సమాధానము అని చెప్పిన వారు మంచి ఈ కుమారునికి, కుమార్తెకి ఇప్పుడే దేవుని సమాధానము ఏర్పడును గాక. వారి మనసులో మనుషుల గురించి ఉన్న భయము తొలగిపోవాలి. దుష్ట మనుషులు, అసూయగల మనుషులు, పక్కనే ఉన్నటువంటి మనుషులు, చెడు చేసే మనుషులు, వారి గురించి భయము యేసుక్రీస్తు నామమున పూర్తిగా తొలగిపోవాలి. మనోధైర్యము బలము ఏర్పడాలి. మరణ భయాన్ని తీసుకొచ్చేటటువంటి దుష్ట ఆత్మను నేను గద్దిస్తున్నాను. నిద్రను చెడగొట్టే ఆత్మ, మరణ భయాన్ని తీసుకువచ్చి కలవరపరిచే ఆత్మ, యేసుక్రీస్తు నామమున ఆ శత్రువుని గద్దిస్తున్నాను. మరణాన్ని జయించిన వారు, మరణానికి అధికారిగా ఉన్న అపవాదిని కాలి క్రింద వేసి తొక్కిన యేసు, ఆ యేసుక్రీస్తు నామమున మీ పిల్లలకు ఈరోజు జయం ఏర్పడాలి. మీ రక్తం యొక్క శక్తి ద్వారా విడుదల ఏర్పడాలి. భవిష్యత్ గురించి భయపడుతూ ఉన్నారయ్యా. చదువు గురించి, పని గురించి, బిజినెస్ గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు జీవితం గురించి ఈరోజు యేసుక్రీస్తు నామమున ఆ భయము తొలగాలి. చదువుకునే పిల్లలకు జయాన్ని ఇచ్చి మీరు హెచ్చింపుని ఆజ్ఞాపించండి. మంచి ఉద్యోగము, శాశ్వతమైన ఉద్యోగమిచ్చి ఆదాయానికి మార్గాన్ని చూపించి ఆశీర్వదించండి. మంచి కుటుంబ జీవితాన్ని అమర్చి ఒక సొంత ఇంటిని ఇచ్చి ఆశీర్వాదమైన జీవితాన్నిచ్చి సంతోషపరచండి. అప్పుల సమస్యలు తొలగాలి, అవసరాలు తీరాలి. వారి మనసులో ఉన్న భయము తొలగి ఆనందముతో, సంతోషముతో, ప్రశాంతంగా జీవించే విధంగా యెహోవా ఆశీర్వదించాలి. చేసే కార్యములను జరిపించండి. అడ్డులన్నీ యేసు నామమున తొలగాలి. వ్యాధి నిమిత్తము ఏర్పడ్డ భయము, ఈ వ్యాధి బలహీనత ఏర్పడిందే అనే వేదనతో ఉన్న పిల్లల్ని తాకండి. యేసుక్రీస్తు నామమున వ్యాధులు మాయమవ్వాలి. మరణ వ్యాధులు యేసు నామమున తొలగి మాయమగును గాక. దుష్ట వ్యాధులను తీసుకువచ్చే అశుద్ధ ఆత్మలను గద్దిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత, తల నుండి కాలి వరకు స్వస్థతను ఇచ్చే శక్తి దిగాలి. స్వస్థత ఏర్పడాలి, విడుదల ఏర్పడాలి. ఈరోజు నుంచి విడుదల. కొరత చెందిన కార్యము నుండి నిండుదనము ఇచ్చి ఆశీర్వదించండి. ఏ కార్యంలో కొరత కనిపిస్తుందో నిండైన ఆశీర్వాదము కావాలని ప్రార్థిస్తున్నారు. వారికి సమాధానము కొరత ఏర్పడే కార్యములో అద్భుతము జరుగును గాక. ఈ నెలలో ఆ అద్భుతాన్ని వారు చూడాలి. మార్గాలు తెరవబడ్డం చూడాలి. జయం ఏర్పడుటను చూడాలి. విడుదల ఏర్పడుట మీ పిల్లలు చూడాలి. ఈరోజే ఆ భయం తొలగి సమాధానము, సంతోషము మనసుని నింపాలి. యేసుక్రీస్తు నామమున అద్భుతము జరుగును గాక. వారు వేడుకుంటున్న కార్యములలో అద్భుతము చేసి సంతోషపరుస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మేము పొందామని విశ్వసిస్తున్నాము. జీవంతో లేచిన యేసు మాలో నివసించే ప్రేమ కొరకు స్తోత్రములు. ఇక భయపడము, ఎల్లప్పుడూ సమాధానముగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు అద్భుతం చేశారు. మీ మనసులో ఉన్న భయం తొలగిపోయింది. ఇక అద్భుతము జరుగుటను, మార్పు జరుగుటను చూస్తారు. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని చెప్పి దేవునికి స్తోత్రము చెప్పండి. జీవంతో లేచిన దేవుడు మీతో ఉన్నారని విశ్వసించండి. స్తుతిస్తూ ముందుకు కొనసాగండి. అద్భుతాలను చూస్తారు. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.